వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని డీసీసీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా రామేనపేట మండలం జాన్సలింగాపూర్ పర్వతాపూర్ లాఖ్యా తాండాలో కాంగ్రెస్ నాయకులతో కలిసి జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం ఇంకా మర్చిపోలేదని, మళ్లీ కాంగ్రెస్ వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని ప్రజలు అంటున్నారన్నారు. మరో 3 నెలల్లో ఎన్నికలు జరుగుతాయని, రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 5 లక్షల మంజూరీ వంటి పథకాలు అర్హులైన వారందరికీ దక్కుతాయన్నారు. దేవుని ఆశీర్వాదం ఉంటే నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్యామ్రెడ్డి, పట్టణ అధ్యక్షులు చింతల యాదగిరి, ఎంపీటీసీ నాగులు, తారియా నాయక్, బైరం కుమార్, మాణిక్యరెడ్డి, సాకలిబాబు, సత్తయ్య, గోపి, శ్రీనివాస్, సాల్మన్, ప్రవీణ్, సంజీవులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు ఎలక్ట్రానిక్ స్కూటీ, వాళ్ళ కాలేజీకి పోయి రావడానికి, చదువుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఇవాళ ఇందిరమ్మ ఇందు రాలేదు. ఇందిరమ్మ ఇందు రాక మాకు బాధలు ఉన్నాయి, మా గుడిసెలు కూలిపోతా ఉన్నాయి, డాబాలు కట్టుకొని ఉన్నామని చెప్పి మా పెద్దమ్మలకి చెప్తే 3 నెలలు ఒప్పిక పట్టండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంతకుముందు ఏ విధంగా ఇందిరమ్మ ఇల్లు కట్టామో అదే విధంగా ఇవాళ 5 లక్షల రూపాయలు మీరు సొంత జాగాలో మీరు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి భరోసా ఇస్తా ఉన్నాం. అంతేకాదు, ఇంకా రాబోయే రోజుల్లో రేపు ప్రియాంక గాంధీ గారు వస్తూ ఉన్నారు. మొదటి వారంలో ప్రియాంక గాంధీ టూర్ ఉంటుంది. ఇవాళ బీసీ డిక్లరేషన్ చేసినాం, ఎస్సీ డిక్లరేషన్ చేస్తున్నాం, ఎస్టీ డిక్లరేషన్ చేస్తున్నాం, యువత డిక్లరేషన్ అయిపోయింది, మహిళా డిక్లరేషన్ అయిపోయింది. ఇవన్నీ డిక్లరేషన్లు చేసి ఒక మంచి పాలన ఇవ్వాలే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కన్న ఉద్దేశంతో ఉంది. ఇవాళ ఎవరు చూసినా పద్మమ్మ పని అయిపోయింది. జీవితంలో పద్మమ్మకు మేము ఓటేజ్ పాలన పెద్ద తప్పు చేసినాం, మళ్ళీ పద్మ గ్రామంలో కూడా రానియాము, తప్పకుండా సరే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చలన పాలన కావాలి. చాలామంది మీడియా సాక్షిగా మీరు కూడా చూసారు, చాలామంది పెద్దమ్మలు ఇందిరమ్మ రాజ్యం అట్లుండే, సోనియమ్మ రాజ్యం ఎట్లుండే, మళ్ళీ మాకు ఆ రాజ్యం రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మాకు జాన్సీలింగాపూర్ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మా ప్రతి అక్కలకు, చెల్లలకు, అన్నలకు, తమ్ములకు, మా రైతులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందరికి నేను రాబోతా ఉన్నా, మీరు అందరికీ మళ్ళీ వచ్చి కలుస్తాను. తప్పకుండా మీరు రుణం తీసుకునే భాగ్యం నాకు ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి నా శక్తి మేరకు ఎంత నాకు చేతనైతే అంత మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యం నాకు ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ మీ గ్రామానికి వస్తా, మీతో కష్ట సుఖాలలో పాలు పంచుకుంటా, మీ కష్టంలో డెఫినెట్గా నేను పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి మీ జాన్సీలింగాపూర్ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద ఆదరణ చూపిన మీ అందరికీ 2 చేతులు జోడించి నమస్కారం.